నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతిలో కొనసాగుతున్న యాగశాల క్రతువులు, ఉభయ దేవేరి సమేత స్వామివారికి ఊంజల్ సేవ. తిరుచానూరు క్షేత్రంలో ఉత్తరాషాఢ నక్షత్ర వేడుకలు, ఘనంగా శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహన సేవ. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో జేఈఓ తనిఖీలు, డిజిటల్ తెరల ద్వారా భక్తులకు సమగ్ర సమాచారం అందించాలని ఆదేశం. అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో వైదిక క్రతువులు విశేషంగా కొనసాగుతున్నాయి. జనవరి 31న భూకర్షణ, బీజావపన కార్యక్రమాలు జరిగాయి. ఇక ఆదివారం సాయంత్రం శ్రీవారికి ఓంజల్ సేవ రమణీయంగా జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన యాగశాలలో వేద పండితులు, అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించి వేదికపై కొలువ తీర్చి వేద పారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనాలాపనల నడుమ ఓంజల్ సేవను నయన మనోహరంగా జరిపారు. భక్తులు ఓంజల్ సేవలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురంధరదాసుల ఆరాధన మహోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజైన సోమవారం ఉదయం అలిపిరిలో శ్రీ పురంధరదాసుల వారి విగ్రహానికి దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు పుష్పమాలలను అలంకరించారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదివారం రాత్రి తిరుమలేశుని దర్శించుకున్నారు. ముందుగా తిరుమల చేరుకున్న వీరికి పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుండి స్వామివారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ రంజన్ గొగోయ్ దంపతులకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఈవో జేఈఓలు దీర్ఘప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం, 2019వ సంవత్సరం టీటీడీ క్యాలెండర్ డైరీలను అందజేశారు. హరిపట్టుపురాణి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహన సేవ వైభవంగా జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రమైన ఉత్తరాషాఢ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని విశేష ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన గజవాహనంపై కొలువ తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు తిరుచానూరు ఆలయ మాడవీధిలో ఊరేగి భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని సేవించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లలో శ్రీవారి దర్శనార్థం వేచి ఉండే భక్తులకు మెరుగైన సమాచారాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టాలని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి జేఈఓ ఆదివారం వైకుంఠం 1, వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్ లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అందుతున్న సౌకర్యాలను జేఈఓ పరిశీలించారు. కాంప్లెక్స్ లలో స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు దర్శన సమయాన్ని తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన డిజిటల్ తెరలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. డిజిటల్ తెరల ద్వారా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఎప్పటికప్పుడు మెరుగైన సమాచారాన్ని భక్తులకు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వరంగల్లోని చారిత్రాత్మక శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా భస్మాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. 21 కిలోల భస్మంతో స్వామివారికి అభిషేకాలు జరిపి గజమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తుల ఓం నమః శివాయ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మరోగింది. నెల్లూరు జిల్లా గూడూరు గ్రామదేవత తాళ్లమ్మ ఆలయంలో అమ్మవారికి పొంగళ్ల మొక్కలను తీర్చుకున్నారు. సంక్రాంతి తరువాత వచ్చే 3వ ఆదివారం పొంగళ్ల మొక్కలను తీర్చుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అమ్మవారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పొంగళ్లను నైవేద్యంగా సమర్పించి తమ మొక్కలను తీర్చుకున్నారు. ఆనంద నిలయం
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అశేష భక్త కోటికి సర్వ శుభాలను, చిరునవ్వులను, సంపద వరాలను, సుఖ సంతోషాలను వేవేలుగా కురిపించే దివ్యధామం. ఆ స్వామి సన్నిధి ఉత్సవాలు, ఊరేగింపుల దివ్య కాంతులతో అనంత తేజో విరాజితంగా వెలిగిపోతుంటోంది. ఆ ఆధ్యాత్మిక సౌరభాలలో తమ వంతు భాగ్యం కూడా ఎంతో ఉంది అని మురిసిపోతున్నాయి సుమసోయకాలు. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా అంటూ ఈ విరిబోనిలు పరవశించిపోయే తిరుమలేశుడి వర్ణవైభవ వీక్షణాన్ని మనము ఆస్వాదిద్దాం. అలంకార ప్రియుడు తిరుమల శ్రీవారు. ప్రత్యేకించి పుష్పాలంకరణ అంటే ఆ స్వామికి మహాప్రీతికరం. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడి వైభవాన్ని చిద్విలాస స్వరూపంతో ఆ స్వామి తన చెంతకు వచ్చే భక్తకోటిని అనుగ్రహిస్తున్న కరుణా కటాక్ష ప్రభావాన్ని ఎంత విన్నా తనివి తీరదు, ఎంత వీక్షించినా వన్నె తరగదు. యుగ యుగాలుగా ఎందరో కవులు, భక్తాగ్రేసరులు ఆ తన్మయత్వమూర్తిని, ఆనంద నిలయుడిని ఎంతగానో వర్ణించి పరవశించారు. అంతటి ముగ్ధమనోహరుడు శ్రీనివాసుడు అఖిలాండ కోటిని తన అపురూప దరహాస వదనంతో ఆసాంతం సమ్మోహితులను చేస్తున్న పరంధాముడి దివ్యత్వంలో తముకు అణువంత చోటిమ్మని ప్రాధేయపడుతున్నట్లు ఒదిగిపోయి ఆ మోహనరూపుడి సోయగంలో తమ భాగ్యాన్ని చూసుకుని తమలో తాము మురిసిపోతూ పరిమళించే పుష్పోల్లాసం మాటల కందనిది. ఉత్సవ వైభవంతో పోటీపడుతూ సహస్ర కిరణ శోభితంగా ధగధగాయమానంగా మెరిసిపోయే ఆభరణాల వర్ణ వైవిధ్యంలో, పుష్పమాలల అలంకరణలో స్వామివారి దివ్యమంగళ రూపం మరింత తేజోవంతంగా దర్శనమిస్తూ ఆ పుష్ప సోయగం అలంకారాలకే అలంకార ఆభరణంగా మారిన తీరును వీక్షించిన ప్రతి భక్తుడి మదిని పులకింపచేస్తుంది. మరి బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మాండంగా జరిగే పుష్ప సేవా కైంకర్యాలు ఏంటో ఒకసారి చూద్దాం. తోమాల సేవ. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తోమాల సేవ కన్నులు పండుగగా జరుగుతుంది. ఈ సేవ కోసం శిఖమాల, సాలగ్రామం అనే రెండు రకాల పూలమాలల్ని సిద్ధం చేస్తారు. శిఖమాల అంటే స్వామివారి శిరస్సు నుండి భుజాల వరకు ఉంటుంది. అలాగే సాలగ్రామం అంటే భుజాల నుంచి పాదాల వరకు ఉండే మాల. స్వామివారితో పాటు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శంఖు చక్రాలకు ప్రత్యేకంగా రకరకాల పుష్పాలతో తయారు చేసిన బిట్లు, 25 కుచ్చులు తోమాల సేవ కోసం వినియోగిస్తారు. కళ్యాణోత్సవం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే క్షేత్రం తిరుమల. తిరుమల శ్రీవారికి నిత్యం కళ్యాణోత్సవ సేవను నేత్రపర్వంగా నిర్వహిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారికి వర్ణమయ పుష్పాలతో సిద్ధం చేసిన పూమాలలు భక్తులను మైమరపిస్తుంటాయి. స్వామివారికి 6 అడుగుల పొడవైన మాల, అమ్మవార్లకు 5 అడుగుల పొడవైన మాలలను వినియోగిస్తారు. ఇక కళ్యాణోత్సవంలో ఆఖరి ఘట్టమైన మాల మార్పిడి కోసం ప్రత్యేకంగా 6 పుష్పమాలలను అందుబాటులో ఉంచుతారు. ఊంజల్ సేవ. తిరుమలలో ప్రతిరోజు సాయం సంధ్యా సమయంలో ఆహ్లాదకరంగా సాగే ఉత్సవం ఊంజల్ సేవ. ఈ సేవ కోసం కళ్యాణోత్సవం తరహాలోనే పుష్పమాలలను సిద్ధం చేస్తారు. అదనంగా మరో 9 పొడవాటి అలంకరణ మాలల సోయకంలో స్వామివారు ఉభయ దేవేరి సమేతంగా ఊంజల్ సేవలో భక్తులకు కనువిందుగా దర్శనమిస్తారు. వసంతోత్సవం. శ్రీవారి వసంతోత్సవ సేవ కోసం 5 అడుగుల పొడవైన 3 తులసిమాలలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. సుగంధ భరిత అభిషేక సేవలో ఇరు దేవేరులతో అందంగా కొలువుదీరిన స్వామివారి వైభోగాన్ని పవిత్ర తులసిమాలల అలంకరణ రెట్టింపు చేస్తూ భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని అందజేస్తుంటాయి. పూలంగి సేవ.
పుష్పప్రియుడు తిరుమలేశుడికి ఆధ్యాత్మిక సౌరభాలను అద్దుతూ మనోహరంగా సాగే సేవ పూలంగి సేవ. ఎలాంటి ఆభరణాలు ధరించకుండా కేవలం పుష్పాలను మాత్రమే ధరించి నేత్ర దర్శనంతో భక్తులకు కనువిందుగా దర్శనమిచ్చే స్వామివారి పూలంగి సేవ చాలా విశేషమైనది. ఈ సేవలో లక్ష్మీహారంగా పలు రకాల పుష్పాలతో తీర్చిదిద్దిన 16 అడుగుల పుష్పమాల ఎంతో ప్రత్యేకం. ఇక కంఠహారం 6 అడుగుల పూమాల, కిరీటం, వడ్డానం కోసం 2 అడుగుల మాలలను కనకంబరాలు, మల్లెలు, మరువం, 100 వరహాలు, చామంతి, సంపంగ, గులాబీ, తీగమల్లి, నిత్యమల్లి, జాజి, విరజాజి వంటి వివిధ రకాల పుష్పాలతో చూడచక్కగా సిద్ధం చేసిన తీరు అమోఘం. ఈ పుష్పసేవలన్నీ టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో జరుగుతాయి. శ్రీవారి పుష్పరథం ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటల సమయంలో కళ్యాణోత్సవ మాలలు స్వామివారి అలంకరణకు ఆలయానికి చేరుకుంటాయి. అలాగే మధ్యాహ్నం 1 గంటకు తోమాల సేవకు సంబంధించిన పుష్పమాలలు, పుష్పాలు వస్తాయి. ఇక మధ్యాహ్నం 3:30 గంటలకు ఊంజల్ సేవలో శ్రీ మలయప్ప స్వామివారికి వినియోగించే పుష్పమాలలు, మొత్తం 12 రకాల పుష్పాలను శ్రీవారి సేవకు ఉపయోగిస్తారు. ఇక పుష్పాలతో పాటు తులసి, మరువం, దవనం, పన్నీరు, కదిరిపచ్చ, బిల్వం వంటి 6 రకాల పత్రాలను వెంకటేశ్వరుడి వివిధ సేవలలో ఉపయోగిస్తారు. ఇలా ఏడాదికి 120 టన్నుల పుష్పాలు స్వామివారి కైంకర్యంలో తరిస్తున్నాయి. నిత్యోత్సవాలతో పాటు పున్నమి గరుడ సేవ, పార్వేట ఉత్సవం, రథసప్తమి పర్వదినం, బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలు, జ్యేష్ఠాభిషేకం, పద్మావతి పరిణయోత్సవం, ఉగాది స్థానం, అధ్యయనోత్సవాలు, పవిత్రోత్సవాలు, పుష్పయాగం, వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాలలో మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తులకు విశేషంగా నిర్వహించే వివిధ రకాల సేవల్లో పుష్పాలంకరణ ప్రాధాన్యత చెప్పడానికి మాటలు చాలవు. పుష్పాలంకార ప్రియుడికి పుష్పశోభితంగా సాగే ఉత్సవాలు, ఊరేగింపులు తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఆజన్మాంతం మరచిపోలేని విధంగా నిలిచిపోయే దివ్య సుమసోయగాల మధురోత్సవాలు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టిటిడి నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ ముషీరాబాద్ లోని శ్రీ శృంగేరి జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హోమం, విశేష అర్చనలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కలశస్థాపన, కలశారాధనలు జరిపారు. తరువాత రుద్రహోమాన్ని శైవాకముక్తంగా నిర్వహించారు. భక్తులు శంకరుని అభిషేకాలు, అర్చనలతో సేవించారు. అలాగే స్కందగిరిలోని శ్రీ కంచి కామకోటి లలిత భజన మండలి ఆధ్వర్యంలో శ్రీ లలిత అమ్మవారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా లలిత అమ్మవారిని, పరమేశ్వరుడిని చక్కగా అలంకరించి పుష్పశోభితంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం కలశస్థాపన, కలశారాధన, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం తదితర క్రతువులను జరిపి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని శైవాకముక్తంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో భక్తులు పాల్గొని ఉమాశంకరుల కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం రాజవరంలో వెలిసిన అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యహవాచనం, మండపారాధనలు జరిపి శరీర శుద్ధి, న్యాసార్చనలు జరిపారు. అనంతరం వివిధ రకాల ఫలరసాలు, పరమల ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం స్వామివారికి ప్రీతికరమైన బిల్వపత్రాలతో బిల్వార్చన జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. మెదక్లోని గంగాభవాని ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి వేకువజామని విశేష అభిషేకాలను నిర్వహించారు. తర్వాత పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో వెలిసిన చతుర్ముఖ సూర్యనారాయణ స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారిని పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పవనసుతుడు, ఆంజనేయుడు, అచంచల రామభక్తుడు, భక్తి విశ్వాసాలకు, బల పరాక్రమాలకు పెట్టింది పేరు హనుమంతుడు. ఆ స్వామి నెలవైన ఆలయాల సందర్శనం భక్తులకు సర్వదుఃఖ పరిహారకరం. మరి రామభక్తుడు ఆంజనేయుడు మరో రామభక్తుడి కోసం ప్రత్యక్షంగా నెలవైన పుణ్యప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా? ఆ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందామని ఆసక్తి కలుగుతోందా? అయితే మీకోసమే ఈ ప్రత్యేక కథనం. మరెందుకు ఆలస్యం? రండి అందరం అనంతపురం జిల్లా గూగుడు గ్రామానికి వెళదాం. సీతాన్వేషణ సమయంలో రామలక్ష్మణులకు ఆతిథ్యమిచ్చిన భక్త శిఖామణి. భక్తుడి కోసం అయోధ్య నుంచి తరలివచ్చిన సీతారామలక్ష్మణులు రామభక్తుడి కోరిక మేరకు రామబంటూ ప్రత్యక్షంగా కొలువైన దివ్యధామం. రామభక్తుడి నామధేయంతోనే ప్రసిద్ధి చెందిన ప్రాంతం, త్రేతాయుగం నుంచి పూజలందుకుంటున్న మహిమాన్విత ఆలయం, శాలివాహన చక్రవర్తుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న హనుమంతుడు, శంకు చక్ర తిరునామాలు మీసాలతో ఆంజనేయుడి అపురూప దర్శనం, భక్తుల శారీరక రుగ్మతలను పారద్రోలి పవనసుతుడు. నేటికీ సీతారామలక్ష్మణులు ఆలయానికి వస్తారని భక్తుల నమ్మకం. అగ్నిగుండం చుట్టూ పొర్లుదండాలు పెట్టే అశేష భక్తజనం. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా నార్పల మండలంలోని గూగుడు గ్రామమే. ఆంజనేయుడు అపర రుద్రాంశ సంభూతుడు. ఆంజనేయుడు రామాజ్ఞకు కట్టుబడి రామభక్తుడైన గూడి కోసం ప్రత్యక్షంగా నిలవైన పుణ్యస్థలం. త్రేతాయుగంలో వనవాస సమయంలో సీతాన్వేషణ సాగిస్తున్న రామలక్ష్మణులకు గూహుడనే రామభక్తుడు ఆతిథ్యమిచ్చిన దివ్య ప్రదేశమే నేటి గూగుడు గ్రామం. ఆ భక్తుడి పరమభక్తికి సంతోషపడిన రామచంద్రుడు సీతాదేవి అన్వేషణానంతరం సపరివార సమేతంగా విచ్చేస్తానని హామీ ఇస్తాడు. అనంతరం ఆంజనేయాది వానరుల సహకారంతో రామలక్ష్మణులు లంకలోకి ప్రవేశించి రావణ సంహారం చేసి సీతాదేవితో కలిసి అయోధ్యకు వెళతారు. అక్కడే పట్టాభిషిక్తుడైన రాముడు జనరంజకంగా పరిపాలన కొనసాగిస్తూ రాజ్య నిర్వహణలో నిమగ్నమైపోతాడు. అదే సమయంలో రామచంద్రుడి పునర్దర్శనార్థం వేచి చూస్తున్న గుహుడు ఎంతకూ తన స్వామి తనపై కనికరించకపోవడంతో తీవ్ర మనోవేదనతో ఎత్తైన గుట్టపైకి చేరి ఒక అగ్నిగుండం ఏర్పరుచుకుని ఆత్మాహుతికి సిద్ధమవుతాడు. సర్వాంతర్యామి దయాసముద్రుడు రామచంద్రుడు ఈ విషయాన్ని గమనించి తన దూతగా రామబంటు ఆంజనేయుణ్ణి పిలిచి గుహుడి వద్దకు వెళ్లి అతని ప్రయత్నాన్ని వారించి తాను తప్పకుండా వస్తానని తన మాటగా చెప్పమంటాడు. స్వామి ఆజ్ఞను శిరసావహించిన హనుమంతుడు వాయువేగంతో గుహుడున్న ప్రాంతానికి చేరుకుని రాముడి మాటను విన్నవిస్తాడు. సంతసించిన గుహుడు తర్వాత కాలంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సీతాసమేతంగా విచ్చేసిన రామయ్యను సేవించి పునీతుడవుతాడు. ఇక రామదూత పవనసుతుడు గుహుడి కోరిక మేరకు రామాజ్ఞతో ఇక్కడే ప్రత్యక్షంగా ఉంటానని మాటిస్తాడు. గుహుడు రాముణ్ణి సేవించిన పరమ పుణ్య ప్రదేశం కావడంతో ఈ ప్రాంతం గుహుడి నామధేయంతో వినుతికెక్కి కాలక్రమంలో గూగుడుగా ప్రసిద్ధి చెందింది. ఇక రామదూత ఆంజనేయుడు శంఖు చక్ర తిరునామాలు మీసాలతో విలక్షణ రీతిలో స్వయంభూగా కొలువై భక్తులకు అభయముసుగుతున్నాడు. జయ హనుమాన్, జయ హనుమాన్, జయ హనుమాన్.
16వ శతాబ్దంలో శాలివాహన చక్రవర్తులు ఈ ఆలయ మహిమను తెలుసుకుని స్వామివారి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి తమ ఎలవేల్పుగా పూజించారు. నేటికి ఏటా కార్తీక మాసంలో సప్తాహ దీక్షగా సాగే వార్షికోత్సవాలను అగ్నిగుండం ఏర్పాటు చేసి భక్తులు పొర్లు దండాలతో మొక్కులు తీర్చుకుంటారు. ఆ సమయంలో సీతారామ లక్ష్మణులు ఆలయానికి తరలి వస్తారని, వారి రాకతో సంతోషించే ఆంజనేయుడు తన సన్నిధిలో మొక్కుకునే వారిపై వరాల జల్లులు కురిపిస్తారని భక్తుల విశ్వాసం. ఇక ఆలయ స్వాగత తోరణంపై వర్ణ శోభితంగా కొలువైన సీతారామ లక్ష్మణులను, వారిని హృదయంలో పదిలిపరుచుకున్న ఆంజనేయుడి విశ్వరూప సందర్శనం భక్తులను తన్మయత్వంలో ఓళ్లాడిస్తుంది. భక్తులు గర్భాలయంలో విలక్షణ రీతిలో దర్శనమిచ్చే హనుమంతుణ్ణి దర్శించుకుని ఆలయ ప్రదక్షిణలతో ముడుపులు చెల్లిస్తే వారి శారీరక రుగ్మతలు నయమవుతాయని ప్రగాఢ నమ్మకం. సీతారామ లక్ష్మణుల దివ్యానుగ్రహాన్ని ప్రత్యక్షంగా అందజేసే గూగుడు ఆంజనేయుడి కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుందాం. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం భరతనాట్యం రసరమ్యంగా సాగింది. చెన్నైకి చెందిన రత్నమాల సర్వన్నన్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం శ్రీవారి భక్తులను తన్మయులను చేసింది. అలాగే సికింద్రాబాద్ కీస్ హైస్కూల్ ప్రాంగణంలో శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకుని గాత్ర కచేరీని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసులు శ్రీ త్యాగరాజ స్వామివారు రచించిన పంచరత్న కీర్తనలను శృతిలయబద్ధంగా ఆలపించి ఆహుతులను రంజింపచేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.